కేవలం మంత్రులు ఎమ్మెల్యేలే కాకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వల్లే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హైదరాబాద్ విశ్వేశ్వర భవన్లో నిర్వహించిన కోరివి కృష్ణస్వామి ముదిరాజ్ 126వ జయంతి వేడుకల్లో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎంపీ బండ ప్రకాష్ హాజరయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులు జెడ్పీటీసీ ఎంపీటీసీలను సన్మానించారు. ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకునేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఈటల సూచించారు. మన సర్పంచులు, మన ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీలు, మన ఎంపీపీలు వాళ్ళు పట్టుబడితేనే బంగారు తెలంగాణగా మారే అవకాశం ఉందని చెప్పి గత 6 నెలలుగా మాకు పదే పదే చెప్తూ వస్తున్నారు. పలాని కనకమ్మకు పెన్షన్ ఇవ్వాలా లేదా, పలాని ఎల్లమ్మ పేదరికంలో ఉందా లేదా తేల్చి చెప్పగలిగే సత్తా సమాచారం నా స్థానిక సంస్థల వార్డు మెంబర్కి, నా సర్పంచ్కి మాత్రమే ఉంటే తప్ప వేరేకి ఉండదు. ఏ పల్లెల్లో ఇవాళ ఆకలి కేకలు వినపడతా ఉన్నాయో, ఏ పల్లెల్లో నాకెవరు దిక్కు అని చెప్పి దిక్కు బిక్కుమంటారో, అలాంటి ప్రజల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. మనిషి పుడతాడు గిడతాడు, కానీ కొద్దిమంది వ్యక్తులు మాత్రమే చిరస్థాయిగా పేరు సంపాదించుకుంటారు. చాలామంది ఎమ్మెల్యేలు అవుతారు గుర్తుపెట్టుకోరు వాళ్ళని, చాలామంది మంత్రులు అవుతారు వాళ్ళు గుర్తుపెట్టుకోరు. కొద్దిమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. మిమ్మల్ని అందరూ కోరుతున్నా గుర్తుపెట్టుకునే దాంట్లో మీరు కూడా ఉండాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం.